కంప్యూటర్ కంప్యూటర్ని సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అండ్ ఫైర్వేర్గా మనం మూడు భాగాలుగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ సాఫ్ట్వేర్. టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్లో ఆపరేటింగ్ సిస్టమ్, యుటిలిటీస్గా డివైడ్ చేస్తాం. సిస్టమ్ యొక్క సిస్టమ్ సాస్ అంటే సిస్టమ్ ద సాఫ్ట్వేర్ అంటే సిస్టమ్ను మేనేజ్ చేస్తుంది కాబట్టి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం మనం. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆపరేట్ ద సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ను ఫోర్ టైప్స్గా మనం డివైడ్ చేస్తాము. సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్, సింగిల్ యూజర్ మల్టీ టాస్క్, మల్టీ యూజర్ సింగిల్ టాస్క్, మల్టీ యూజర్ మల్టీ టాస్క్. ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ అంటే ఒకే వ్యక్తి వర్క్ చేస్తాడు, ఒకే కాన్సెప్ట్ పైన వర్కింగ్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ టాస్క్, ఇందులో ఒకసారి ఒక పక్కన ఆడియో వింటూ ఇంకో పక్కన ప్రింటర్ తన వర్కింగ్ అవుతూ ఇంకో పక్క అనదర్ వర్కింగ్ టైపింగ్ చేయడం, మూడు వర్క్లు ఇక్కడ జరుగు సైమల్టేనియస్ ఏదైనా ఒక వర్క్ మాత్రమే జరుగుతుంది. సింగిల్ యూజర్ మల్టీ టాస్క్, ఒకే యూజర్ ఉంటారు, మల్టీ ఆపరేషన్ అంటే మల్టీ వర్క్స్ జరుగుతాయంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వర్కింగ్ చేస్తున్నాం, టైపింగ్ చేస్తున్నాము, ఒక పక్క ప్రింటర్ కనెక్షన్ ప్రింటింగ్ అవుతుంది, ఒక పక్క ఆడియో మనం వింటుంటాము. ఈ విధంగా సైమిల్టేనియస్గా నంబర్ ఆఫ్ వర్క్స్ను ఒకే టైమింగ్లో మనం వర్కింగ్ అనేది చేస్తాం. వీటికి ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ యూజర్కి మైక్రోసాఫ్ట్ విండోస్ 3.1, ఎంఎస్ విండోస్ 95, ఎంఎస్ విండోస్ 97, 98, విండోస్ మీ, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, వీటిని అన్నిటిని మనం సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీ యూజర్ సింగిల్ టాస్క్, అంటే నెట్వర్కింగ్లో ఉంటారు, మల్టీ యూజర్ ఒకే వర్క్ పైన నెంబర్ ఆఫ్ మెంబర్స్ వర్కింగ్ అనేది చేస్తుంది, కానీ సింగిల్ టాస్క్ పైనే వర్కింగ్ అనేది చేస్తారు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నావల్ నెట్వర్క్. నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీ యూజర్ మల్టీ టాస్క్, అంటే నెట్వర్కింగ్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ అట్ ఏ టైమ్ వర్కింగ్ అనేది జరుగుతుంది. ఎవ్రీ పర్సన్ ఇండోస్ వర్క్ చేస్తుంటారు, అంటే నంబర్ ఆఫ్ మెంబర్స్ నంబర్ ఆఫ్ వర్క్స్ను ఒకే టైమింగ్లో చేస్తుంటారు. దీన్ని మల్టీ యూజర్స్, నంబర్ ఆఫ్ యూజర్స్, మల్టీ టాస్క్, డిఫరెంట్ యొక్క వర్కుల పైన వర్కింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ యూటిలిటీస్. ఈ యూటిలిటీస్ డ్రైవర్స్, డ్రైవర్స్ అంటే ఏం లేదు, మనకు మానిటర్ కానీ కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఇవన్నీ వర్క్ చేయాలంటే మనకు దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ అనేది ఉండాలి, దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్కి అనుగుణంగా వర్క్ అవుతుంది, వీటిని డ్రైవర్స్ అంటారు. నెక్స్ట్ వన్ ట్రాన్స్లేటర్స్. ట్రాన్స్లేటర్స్ అంటే లాంగ్వేజ్లో మనం రాసిన కోడింగ్ని జీరో సెన్స్ వన్స్లో కన్వర్ట్ చేసి మళ్ళీ అక్కడ వర్కింగ్ జరిగిన తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన విధంగా రిజల్ట్ను డిస్ప్లే. లింకర్స్ అండ్ లోడర్స్, ఇవన్నీ మనము లాంగ్వేజ్ యొక్క కంపైలర్స్లో మనము యూజ్ చేస్తాం, లాంగ్వేజ్లో యూజ్ చేస్తాం. లింకర్స్ అండ్ లోడర్స్. ఎడిటర్స్, ఎడిటర్స్ అంటే మనం టైపింగ్ చేసుకోవడానికి నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, వీటిని అన్నింటిని కూడా మనం ఎడిటర్స్ అంటాం. డిస్క్ మేనేజర్స్ అంటే మన యొక్క డిస్క్ను ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం మనం ఇన్పుట్ చేసిన తర్వాత దాన్ని కాపీ చేసుకోవడం కానీ రైట్ చేసుకోవడం కానీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ ఇవన్నీ జరగడానికి డిస్క్ మేనేజ్మెంట్. యాంటీవైరసెస్, మన సిస్టంలో వైరస్ ఉన్నప్పుడు దాన్ని ఫైల్స్ను మన వైరస్ ఫైల్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తుంది యాంటీవైరసెస్ అంటారు. మెమరీ మేనేజర్, మన ర్యామ్ను మేనేజ్ చేయడానికి సపరేట్ మనకు దానికి సంబంధించిన అనదర్ మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది, దాని ద్వారా మనకు వర్కింగ్ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఆపరేటింగ్ సిస్టమ్కు అనుబంధంగా వర్క్ అవుతాయి. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్లో లాంగ్వేజెస్ అండ్ ప్యాకేజెస్గా రెండు విధాలుగా డివైడ్ చేస్తాం. లాంగ్వేజెస్ అండ్ ప్యాకేజెస్, హై లెవెల్ లాంగ్వేజెస్లోకి వస్తే త్రీ టైప్స్ డివైడ్ చేస్తాం. హై లెవెల్ లాంగ్వేజెస్, మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్, లో లెవెల్ లాంగ్వేజెస్. లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే మిషన్, ఫస్ట్ వన్ ఈజ్ మిషన్ లాంగ్వేజ్. జీరోస్ అండ్ వన్స్ కోడ్తో మనం కోడింగ్ రాస్తాము, దీన్ని మిషన్ లాంగ్వేజ్ అంటాం. నెక్స్ట్ వన్ అసెంబ్లీ లాంగ్వేజ్. న్యూమరికల్ కోడ్స్ అంటే సింబల్స్ ద్వారా మనం ప్రోగ్రామింగ్ రాస్తాము, దీన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం. ఈ లో వీటిని లో లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ వర్డ్స్ కోడింగ్ ద్వారా మనం ఈజీగా కోడింగ్ రాస్తాము, రాసి మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది, మనం ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా డిజైన్ చేయగలుగుతాం, మనకు కావాల్సిన అవుట్పుట్ కూడా ఇంగ్లీష్ వర్డ్స్లోనే ఉంటుంది, వీటిని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. కానీ హై లెవెల్ లాంగ్వేజ్ డైరెక్ట్గా కోడింగ్ మిషన్ అర్థం చేసుకోలేదు, అది ఓన్లీ జీరో సన్ వర్షన్ మాత్రమే మిషన్కి అర్థమయ్యే భాష. కాబట్టి
ఈ ట్రాన్స్లేటర్స్, ఎడిటర్స్, కంపైలర్స్ అనేటివి ఈ హై లెవెల్ లాంగ్వేజ్లోని కోడింగ్ను జీరోస్ అండ్ వన్స్లే కన్వర్ట్ చేసి కంపైల్ అయిన తర్వాత మళ్ళీ మనకు రిజల్ట్ను డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ద్వారా లాంగ్వేజ్లు విధంగానే మనము ఇంగ్లీష్ కోడింగ్ను రాయొచ్చు, అండ్ లో లెవెల్ లాంగ్వేజ్ ద్వారా ఉన్న జీరో సెవెన్ సెవెన్ ఫోర్ను రెండు కలిపి రాస్తాం కాబట్టి వీటిని మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ అంటాం. ఇవి వెరీ పవర్ఫుల్ లాంగ్వేజెస్. ఇవి వెరీ పవర్ఫుల్ లాంగ్వేజెస్. ఇవి హై లెవెల్ లాంగ్వేజ్ డిజైన్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. ఆపరేటింగ్ సిస్టమ్ కానీ హై లెవెల్ లాంగ్వేజెస్ డెవలప్ చేయడానికి ఈ మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ మనకి యూజ్ అవుతాయి. హై లెవెల్ లాంగ్వేజెస్ సి, హై లెవెల్ లాంగ్వేజెస్కి వచ్చి జావా, పాస్కల్, ఫోర్ట్రాన్. మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్కి వచ్చి సి, సి ప్లస్ ప్లస్. లో లెవెల్ లాంగ్వేజెస్కి వచ్చి మిషన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్. ప్యాకేజెస్, ప్యాకేజెస్ లిమిటెడ్. లాంగ్వేజెస్ అన్లిమిటెడ్. ప్యాకేజెస్లో ఉన్న ఆప్షన్స్ మాత్రం యూటిలైజ్ చేసుకుని మనం వర్కింగ్ చేస్తాము. లాంగ్వేజెస్లో మనం డిజైన్ చేసుకున్న విధంగా మనం కావాల్సిన ఆప్షన్స్ డిజైన్ చేసుకొని వర్కింగ్ చేస్తాం. ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్, డేటాబేస్, గ్రాఫిక్స్ ఇన్ ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్, వీటినన్నింటినీ కూడా మనము ఇలా నంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా లిమిటెడ్. అందులో ఉన్న ఆప్షన్స్ మాత్రమే యూటిలైజ్ చేసుకొని వర్కింగ్ చేసుకోగలం.